ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో ఫస్ట్ జూన్ 2021 అడ్వకేట్స్కి మినహాయింపు ఇస్తున్నటువంటి ఏదైతే మెమో చీఫ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారో అది తీవ్రమైన అభ్యంతరం చేస్తున్నాం యాజ్ అ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా. మా చైర్మన్ శ్రీ నరసింహారెడ్డి గారు 21 మే నుంచి రిపీటెడ్ రిక్వెస్ట్ చేశారు బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా అడ్వకేట్స్ యొక్క రోల్ అనేటువంటిది చాలా కాన్స్టిట్యూషనల్ ప్రొఫెషనల్ డ్యూటీ చేస్తున్నాము 24/7 చేస్తున్నాం ఎందుకంటే మా డ్యూటీస్ అనేటువంటిది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది. ఒక వ్యక్తి అరెస్ట్ అయినా ఒక వ్యక్తికి ఏదన్నా ప్రాపర్టీ ఏదైనా డిమాలిష్ అవుతున్నా డిస్పోసెస్ అవుతున్నా మాకు 24/7 మేము పనిచేయాలి. ముఖ్యంగా కూడా కేసులను వాడడం మేము ఆఫీస్కి వెళ్ళాలి ఆన్లైన్ చేయాలని చెప్తే ఎన్ని రిక్వెస్ట్లు చేసినా స్పందించకుండా ఇవాళ చీఫ్ మినిస్టర్ గారి యొక్క దృష్టికి తీసుకెళ్లకుండా ఈ మెమో ఏదైతుందో కేవలం ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఇష్యూ అయినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 40,000 మంది న్యాయవాదులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మిగతా రాష్ట్రాలైనటువంటి ఢిల్లీ కానివ్వండి కర్ణాటక తర్వాత కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ మన పొరుగు రాష్ట్రమైనటువంటి వాళ్ళందరూ కూడా మనకి అడ్వకేట్స్కి ఒక కండిషన్స్ లేకుండా ఎగ్జెంప్షన్ ఇస్తే ఇవాళ కేవలం ఎక్సెస్ ఒక 3 గంటలు ఇచ్చి దానికి ఒక పాస్ తీసుకోవాలి పోలీస్ ఆఫీసర్స్ నుంచి తర్వాత దానికి ఒక టైం లిమిట్ అని చెప్పేసి నిజంగా రాజ్యాంగపరమైనటువంటి విధులు చేస్తున్నటువంటి ఒక బార్ కౌన్సిల్ యొక్క విజ్ఞప్తులు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటిది నేను పూర్తిగా అభ్యంతరం చేస్తున్నా యాజ్ ఎపెక్స్ బాడీ ఆఫ్ దిస్ కంట్రీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి. ముఖ్యంగా బార్ కౌన్సిల్ ఇవాళ న్యాయవాదులు ఎంత సఫర్ అవుతున్నారంటే ప్రతి చోట పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అబ్యూజ్ చేస్తున్నారు కేసెస్ బుక్ చేస్తున్నారు 188 ఐపీసీ కింద డిజే ఏదైతే యాక్ట్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఆ యాక్ట్ ప్రకారం కూడా చేస్తున్నారు. ఈ రకంగా చేయటం వల్ల ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఇవాళ న్యాయవాదులు లేనటువంటి కోర్టును మనం ఊహించుకోలేము. న్యాయవాదులు ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్ ఒక గెస్ట్ మోర్ దాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఐ కెన్ సే ది ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్. అటువంటి న్యాయవాదుల యొక్క ఆటంకాలకి వాళ్ళ మీరు ఏదైతే ప్రభుత్వం ఉందో గత 3 జీవోల్లో ప్రైవేట్ బ్యాంకులకు ఇచ్చారు బ్యాంక్స్కి ఇచ్చారు రకరకాల ఇవాళ అసలు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఇచ్చారు రైతులకు ఇచ్చారు తర్వాత ప్రెస్ వాళ్ళకి ఇచ్చారు వీళ్ళందరికీ ఇచ్చినందుకు మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఇవాళ కేవలం ఒక ప్రైవేట్ బ్యాంక్స్ 50,000 మందికి ఇచ్చారు. బ్యాంక్స్ నడవకపోతే నష్టం లేదు ప్రైవేట్ బ్యాంకులు. ఒక న్యాయవాది ఒక డాక్టర్ పనిచేయకపోతే సమాజం చాలా నష్టపోతుంది. అడ్వకేట్ యొక్క కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో పర్సనల్ లిబర్టీ ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ ప్రెషియస్ రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఒక అర్ధరాత్రి పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి టైం ఉండదు అతన్ని స్టేషన్కి తీసుకెళ్తే ప్రశ్నించేది ఎవరు. ఒక రాజ్యాంగ హక్కు ఉంది రైట్ టు బి కన్సల్టెడ్ బై లాయర్ అని చెప్పేసి రిమాండ్కు టైం ఉండదు తర్వాత అరెస్ట్కు టైం ఉండదు రిలీజ్కు టైం ఉండదు డెమాలిషన్కు టైం ఉండదు తర్వాత ప్రాపర్టీస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి టైం ఉండదు పేదవాళ్ళ దగ్గర నుంచి. ఇటువంటి సందర్భంలో అడ్వకేట్ ఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సిటిజన్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచే కాదు మా బార్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా గత 10-15 రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు వైస్ చైర్మన్ అండ్ రెస్పెక్టెడ్ బార్ కౌన్సిల్ మెంబర్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ దీన్ని పరిగణలోకి తీసుకొని మిగతా స్టేట్స్ లాగా ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ నాపితే కంటెంప్ట్ అని చెప్పింది ఒక కంటెంప్ట్ చేస్తామని చెప్పింది పోలీస్ ఆఫీసర్స్ మీద. కేరళ డివిజన్ బెంచ్ ఇచ్చింది అడ్వకేట్స్ నాపే రైట్ మనకు లేదని చెప్పి అయినా కానీ ఇప్పటి వరకు ఈ రకంగా చేస్తున్నారంటే వై వెరీ సారీ యు ఆర్ అన్నెసెసరీ డిస్టర్బింగ్ ది అడ్వకేట్స్. ఐ డిమాండ్ అండ్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ముఖ్యంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నాకు విన్నపం ఏంటంటే వాళ్ళకి తెలియదు ఈ విషయం నిజంగా వాళ్ళకి తెలిస్తే దే ఆర్ ది వెరీ లిబరల్ పీపుల్ ప్లీజ్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ అండ్ గివ్ టోటల్ ఎగ్జెంప్షన్ టు ది లాయర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్.